ఖమ్మంలో మున్నేరు వరద బాధితుల కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టేలా మరో కీలక ముందడుగు పడింది ఆరు వందల తొంభై కోట్లతో ఎనిమిది కిలోమీటర్ల పొడవులో మున్నేరుకి ఇరువైపులా ఆర్సీసీ రక్షణ గోడల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది వరదకు అడ్డుకట్ట వేయడంతో పాటు మున్నేరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణకు చెకచక అడుగులు పడుతున్నాయి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జులై ఇరవై ఏడున భారీ వరదలు మున్నేరు ప్రభావిత ప్రాంతాలని అతలాకుతలం చేశాయి వరద ఉద్ధృతితో మున్నేరు పరివాహక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి దీంతో మున్నేరు వరద కష్టాల నుంచి బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు ఆగస్టులో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో మున్నేరుకు రెండు వైపులా ఆర్సీసీ రక్షణ గోడల నిర్మాణానికి ఆమోదం తెలిపింది తొలుత బొక్కలగడ్డ సారథీనగర్ ప్రాంతాల్లో రక్షణ గోడలు నిర్మించేందుకు నూట నలభై ఆరు కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశారు తర్వాత ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి మంత్రి పువ్వాడతో పాటు సాగునీటి పారుదల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు నగరంలో మున్నేరు ప్రవహించే అన్ని ప్రాంతాల్లో రెండువైపుల రక్షణ గోడలు విస్తరించి ప్రజలకు వరద సమస్యలు లేకుండా చేయాలని నిర్ణయించారు ఈ మేరకు సాగునీటిపారుదల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు సాధ్యాసాధ్యాన్ని పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశించగా ఆగస్టులో ఈఎన్సీ మురళీధర్రావు ఖమ్మం మున్నేరు ప్రాంతంలో పర్యటించి నివేదిక అందజేశారు సాగునీటి పారుదల శాఖ అధికారుల నివేదికలు పరిశీలించిన అనంతరం మున్నేరుపై ఆర్సీసీ రక్షణ గోడలు నిర్మించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ఖమ్మంలో మొత్తం ఎనిమిది కిలోమీటర్ల పాటు ఆర్సీసీ రక్షణ గోడలు నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది ఇందులో భాగంగా మొత్తం ఆరు వందల తొంభై కోట్ల అంచనాతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది నది అంచు నుంచి ఎనిమిది కిలోమీటర్ల పొడవులో ముప్పై మూడు పైన ఆర్సీసీ గోడలు నిర్మిస్తారు రక్షణ గోడపైన మూడు పాయింట్ మూడు అడుగుల బేస్ ఉండేలా నిర్మాణం రక్షణ గోడకు ఇరువైపులా మురుగు కాల్వల నిర్మాణం చేపట్టనున్నారు ప్రకాష్ నగర్ చెక్ డ్యాం తర్వాత మురుగు కాల్వలు కలిసేలా నిర్మాణం చేపడతారు పోలేపల్లి నుంచి ప్రకాష్ నగర్ వంతెన వరకు మున్నేరుకు రెండు వైపులా రక్షణ గోడలు నిర్మించనున్నారు రక్షణ గోడల నిర్మాణానికి అతి తక్కువ భూసేకరణ ఉండేలా ఎక్కడా ఇళ్లు నష్టపోకుండా త్వరలోనే కార్యాచరణ మొదలు కానుంది మున్నేరు రివర్ ఫ్రంట్ ఖమ్మం సిగలో మరో కలికితురాయిగా మారుతుందని మంత్రి అజయ్ హర్షం వ్యక్తం చేశారు మంత్రిగా నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేసీఆర్ కానుకగా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు మరోవైపు ఆరు వందల తొంభై కోట్లతో ఆర్సీసీ రక్షణ గోడల నిర్మాణంతో పాటు మున్నేరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపట్టనున్నారు ఇందుకోసం ఇప్పటికే మున్నేరుపై ఆర్ఎన్బి శాఖ ఆధ్వర్యంలో నూట ఎనబై కోట్లతో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రస్తుతం టెండర్ ప్రక్రియ సాగుతోంది హైదరాబాద్ దుర్గం చెరువుపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్ తరహాలో మున్నేరుపై కేబుల్ వంతెన నిర్మాణం కానుంది దీనికి తోడు మున్నేరుపై మరో మూడు చోట్ల చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టనున్నారు ఒక్కో చెక్ డ్యాం నిర్మాణానికి పది కోట్లతో మొత్తం ముప్పై కోట్లతో పద్మావతి నగర్ రంగనాయకుల గుట్ట గణేష్ నగర్ ప్రాంతాల్లో చెక్ డ్యామ్ లు నిర్మించనున్నారు వీటి నిర్మాణం ద్వారా మున్నేరులో ఏడాది పాటు నీరు నిల్వ ఉండనుంది అంటే మీకు ఇచ్చిన సిక్స్ నైన్టీ క్రోర్స్ మూడు చెక్ డ్యామ్ లకి థర్టీ క్రోర్స్ సెవెన్ ట్వంటీ క్రోర్స్ ప్లస్ ఆల్రెడీ ఇచ్చిన వన్ ఎయిటీ క్రోర్స్ ఆర్ అండ్ బికి కేబుల్స్ దానికి ఆల్రెడీ మన టెండర్ జరుగుతుంది కలిపితే మొత్తం వెరసి తొమ్మిది కోట్ల రూపాయలు బహుశా నేను అనుకోవటమే నేను అనుకోవటం నోటిఫికేషన్ రాకముందే ఆ బ్రిడ్జికి తర్వాత ఈ రిటైనింగ్ వాల్స్ కి రెండిటికి కూడా శంకుస్థాపన జరిపి వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది ప్రకాష్ నగర్ చెక్ డ్యామ్ ఉందో దాని తర్వాత అక్కడి నుంచి వెనక్కి మూడు చెక్ డ్యాములు ఒకటి పద్మావతి నగర్ రెండోది రంగనాయకులగుట్ట మూడోది పాత ఎక్వాడెక్ట్ ఈ మూడు చోట్ల కూడా పది పది కోట్లతో మూడు చెక్ డ్యాములు ఇప్పుడు మున్నేరు దగ్గర నిలబడే నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వెనకాల చెక్ డ్యామ్ దగ్గర వరకు నిలబడి ఉంటాయి మిగతా మూడు చెక్ డ్యాములు కట్టడం వల్ల దాంతో పాత ప్రకాశం గారి బ్రిడ్జ్ నుంచి మన వెనక చెక్ డ్యామ్ వరకు కూడా మూడు వందల ఇరవై రోజులు కూడా ఉండే నీళ్లు ఈ రక్షణ గోడలు ఉంటాయి మధ్యలో నీళ్లు ఉంటాయి తద్వారా ఏంటంటే ఒక అద్భుతమైన మరి వాటర్ స్టోరేజ్ అండ్ ఫ్లడ్ కి సంబంధించి ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణం జరుగుతుంది ఖమ్మం వాసులకు ఆహ్లాదం పంచేలా పర్యాటక సబగులు వద్దనున్నారు చెక్ డ్యామ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత బోటింగ్ ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు ఇలా మున్నేరు ప్రాజెక్టు కోసమే ప్రభుత్వం మొత్తం తొమ్మిది వందల కోట్లు కేటాయిస్తూ ఉండటం విశేషం ఈ పనులకు అక్టోబరులో మరింత ముందడుగు పడేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు